సూర్యాపేట జిల్లా మునకాల మండలంలో జరిగిన 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు, స్థానిక శాసనసభ సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గారు లబ్ధిదారులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ, గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్ముని కలల సాధనకు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనమెంతో రుణపడి ఉండాలన్నారు. ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచుకోవటాన్ని ప్రజలంతా తమ బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రతి గ్రామంలోని సర్పంచ్లు, కార్యదర్శులు బాధ్యతగా పనిచేసి గ్రామాలను ప్రగతిపథంలో పరిగెత్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ పంచాయతీలు, సర్పంచ్లు, జిల్లా స్థాయి నాయకులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. మంచి ఆలోచనతో ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ముందుకు పోతున్నాడు. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, గ్రామాల సీపర్లకు 1000 రూపాయల జీతం ఉండే, 30 ఏళ్ళ నుంచి చెప్తాను నేను, ఫైల్ తీసుకొని పోయిన కేసీఆర్ దగ్గర పోయి ఎత్తి ఏమంటారు జీతం అని అడిగినాను. 5000 దాని ఒక్కసారి 1000 రూపాయలు లేదు, 5000 ఎట్ల బతాయి వాళ్ళు పాపం, 8500 ఇస్తాం నాయనే అన్నాడు పెద్ద మనిషి. అంటే ఎంత మంచి హృదయం ఉన్నది ఒక్కసారి ఆలోచించండి. అందరికీ మంచి కడపండి అందించాలన్నదే ముఖ్యమంత్రి గారు ఆలోచన. కేసీఆర్ గారికి పెన్షన్ దారులు ఎట్టరుణం తీసుకోవాలనేది కాయస్ ఉన్నది వాళ్ళకి. ఊళ్ళలో ఉంటారు వాళ్ళు, ఇంటి దగ్గరనే కూర్చుంటారు. ఆ పెన్షన్ దారులు కమిటీ ఏంటి, ఇది ఒక ఊరు మీద ఫీలింగ్ తీసుకురావాలి. ఆ కార్యక్రమం చేస్తేనే ఆ ఊరు బాగుపడుతుంది, స్కూల్ బాగు చేసుకోవాలి, చెట్టును పెట్టిన చెట్టును బతికించుకోవాలి, పెట్టిన చెట్టును ఇప్పుడు తవ్వటం పెట్టాలి ఎప్పటికప్పటికి. అంటే దాని ముళ్ళకంప ఇవన్నీ తీసి పిచ్చి మొక్కలు ఉంటే తీసేయాలి. ఎన్ని ఒక కార్యక్రమంగా చేయాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తిస్తున్నాను. సర్పంచులు ఎవరైనా వచ్చి బయటికి కొత్త ఎమ్మెల్యేకి చెప్పా, అన్ని గ్రామాలు రయ్యరయ్య తిరిగిపోతాం. ఏ గ్రామంలో వైకుంఠ ధామ ఉన్నది, ఏ గ్రామంలో చెత్తేసేదందుకు నన్నేది డంపింగ్ యార్డ్ ఉన్నదాన్ని ఉన్నది, నర్సరీ బాగున్నది, ఊరు నీట్గా ఉన్నది, మంచిగా చెత్త బుట్టలు ఇచ్చి రోజు ట్రాక్టర్ మీద చెత్త ఎత్తాను బయట తీసుకుపోయేస్తున్నారు. ఇవన్నీ తెలుసుకుంటే ఆ ఊరిని 20, 30, 50 లక్షలు అయినా సీసీ రోడ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇస్తారు. అది తయారైన వాడికి ఎమ్మెల్యే చెప్తూనే కాదు, ఎమ్మెల్యే అన్ని ఊళ్ళకి ఇవ్వంటాడు. అది దేవుళ్ళకి ఒక 10 రోజుల తర్వాత వస్తా ముఖ్యమంత్రి ఒక మంచి కార్యక్రమం తీసుకుని నేను సర్పంచ్ల విజ్ఞప్తి చేస్తున్నా. ఇదొక మంచి అవకాశం. మిమ్మల్ని అనుకుంటారు మీకు ఇన్ని ఖర్చులు పెట్టుకున్నాం మళ్ళెట్ట సంపాదించాలనేది కొద్ది మీ మనవడు మనవరాజు చెప్పుకోవాలి. మా తాత ఉన్నప్పుడు ఈ ట్రాక్టర్ కొన్నాడు, మా తాత ఉన్నప్పుడు వైకుంఠధామం కట్టించిండు, మా తాత ఉన్నప్పుడు ఇవన్నీ చేసిండు, ఊరంతా బాగు చేసిండు అనేది ఉప్పుగా చెప్పుకుంటారు. మీ మనవడు మనవరాజు తయారు కావాలి. లేకపోతే మా తాత ఉన్నప్పుడు ట్రాక్టర్ అంతా పుట్టిన ముద్దు బిడ్డ ఈ ఊరికి ఇంత ఇచ్చిండని ఒక ఫ్లెక్సి చేస్తే వాళ్ళని చూసి ఇంకోటి ఇస్తారు. ఇన్ని తిరిగి చేయాలి. 2000 సర్పంచ్ 50 లక్షలు వచ్చినది సర్పంచ్. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ ఆ పని చేసినప్పుడే నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నా, 100 లక్షల రూపాయలు వసూలు చెప్తే నేను 50 లక్షలు ఇస్తా. ఊరు చూడదు ఊరులతో తిప్పి. నేను ఒక్కటే ఆ ఊరికి ప్రేమ రావాలి. ఊళ్ళో మీ మునగాల కూర్చున్నోడు కూరన్నో విజయవాడనో లేకపోతే హైదరాబాద్లో ఉండి పెరిగేటోళ్ళు ఉంటే ఆఖరికి రిచ్చా దొక్కేటోడైనా ఊరికొచ్చి ఒకరోజు సేవ చేయాలండి. పైసలు లేకపోతే మా ఊరి మీద ప్రేమ చూపెట్టాలి. నేను మిమ్మల్ని అది ఊరి మీద ప్రేమ రావాలనేదే ఈ పల్లె ప్రగతి ప్రోగ్రామ్. నేను డబ్బులు ఇచ్చిన గొప్పతనం కాదు, ఊరంతా నీట్గా పెట్టుకోవాలి, పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ఊళ్ళు విద్యార్థులతో మీటింగ్ పెట్టాలి, ఊళ్ళో పుట్టిన బిడ్డలతోటి ఎక్కడ ఉండేటోళ్ళందరితో ఒకరోజు భోజనాలు పెట్టాలి. పూర్తి అంటాం ఊరికే ఒక పెన్షన్ ఉన్నారు, మీ ఊళ్ళో 1000 మంది ఉంటారు, ఉంటారా? ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉంటారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, ఈరోజు చూసాం కేంద్రం 1 రూపాయి సాయం చేస్తలేదు, ఎన్ని అవార్డు ఇచ్చారు మనం.
స్వచ్ఛ భారత్ బాగా చేసింది తెలంగాణ, మిషన్ భగీరథ బాగా చేసింది తెలంగాణ, నీటిగా ఉంచుతుంది తెలంగాణ, ఇంకులు గుంతలు కట్టింది తెలంగాణ, హరితహారం చేసింది తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం అవార్డుల మీద అవార్డు ఇచ్చింది. కాళేశ్వరం బాగా కట్టిందని ఇచ్చిన కానీ ఒక్క రూపాయి ఇవ్వాలి తెలంగాణ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత కష్ట డెవలప్మెంట్ చేయాలని కంకణం కట్టుకొని ఈరోజు పనిచేసిన ముఖ్యమంత్రి గారి పనితీరు మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ గ్రామాలు బాగు చేయాలి, నన్ను నెల నెలకు 300 రూపాయలు మీ గ్రామ పంచాయతీలో 50 లక్షలు అంటే మీ సర్పంచ్ చెప్తాను నెలకు పడతారు ఈ పైసలు. ఊళ్ళు బాగు చేసుకోమంటున్నారు చేస్తున్నా, ఈ పైసలు ప్రభుత్వం ఇచ్చిన పైసలు ఖర్చు పెట్టుడు గొప్పతనం కాదు. ఊళ్ళే ఎవరన్నా ఆలోచించారా, చనిపోతే దానం చేసేటప్పుడు పేరుని బాధ ఎంత ఉంటుందో మీ అందరు తెలుసు. వారి జాగ్రత్త ఉండదు, కాళేశ్వరంకి ఎక్కడ కాలేదని తెలియదు, తానాలు చేసేది ఎక్కడ తెలియదు. ప్రతి ఊళ్ళే వైకుంఠ ధామ ఉండాలని 10 లక్షలు ఇస్తే సరిపోవంటే మళ్ళా 2.5 లక్షలు పెంచుడు, 12.5 లక్షలు చేసుడు. పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసిన తర్వాత మాతృవియోగానికి గురైన జిల్లా ఎస్పీ భాస్కరన్ గారిని పరామర్శించి వారి తల్లి నంద్యాల లక్ష్మమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించారు.